ఏ మురళి ఆ ఏంటి పొద్దున రొమాంటిక్ గిఫ్ట్ ఇస్తున్నావ్ చి నువ్వు ఎప్పుడు ఇంటే ఆ చూడు వాడు మళ్ళీ వచ్చాడు నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి పంపించేవా ప్లీజ్ ఎస్ యమునని పిలుస్తారండి ఈ రోజు రాలేదే యమునా వచ్చిందండి ఇందాకే బస్ లోంచి దిగటం చూశాను యమునా 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 ఎక్కడ ఉన్నామా యమునా ఎస్ నువ్వు ఎందుకు వచ్చావు యమునని పిలు తనేమో నిన్ను చూడడానికి ఇష్టపడట్లేదు నువ్వేమో ఎంత చెప్పినా వినిపించుకోవు తీసుకొస్తావా ఇరపట్టుకుంటావా నువ్వు ఇరక్కొట్టడానికి ఇంకా నా శరీరంలో ఏ పార్ట్ సరిగ్గా ఉంది చెప్పు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ముఖం మీద గుద్దావు ముక్కు దూరం పగిలిపోయి పళ్ళు ఊడిపోయి కర్ణభేరులు చిరిగిపోయి రెటీనా చెగిపోయింది కంటి చూపు సరలేక కట్టుకున్న దాన్ని పట్టుకోబోయి పెట్టుకున్న పరిదాన్ని పట్టుకున్నా రెండోసారి వచ్చినప్పుడు కడుపులో గుద్దావు పేగులు మెలికబడి కిడ్నీలు వాచిపోయి ప్యాంక్రియాస్ ప్లేనం పనిచేయకుండా పోయి కాళ్ళు చేతులు చచ్చుబడి నడుము వెన్నుపూస కారపూసలా విరిగిపోయాయి మర్చిపోయావా ఇంకా నా బాడీలో ఏ పార్ట్ సరిగ్గా ఉందని కొడతావు చెప్పు ప్రాణం ఉందిగా తీసుకురా ప్రాణాన్న యమున్ని తను రానంటుందని చెప్పడానికే కదా ఇంతసేపు నేను తీసుకురా థ్యాంక్ యూ వెరీ మచ్ యమునా ఏం సార్ అన్నయ్య వచ్చాడు వెళ్ళి చూసిరా అని చెప్పబోతున్నారు అంతే కదా నేను వెళ్ళను వెళ్ళవా ఇక నా వల్ల కాదమ్మా మీకు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పెద్దవాడితో చెప్పి సాల్వ్ చేసుకోండి అంతేగాని ఏమీ తెలియని అమ్మాయికుండి నన్ను పట్టుకొని స్కూల్ పిల్లని అమ్మో స్కూల్కి వెళ్ళని పసిపిల్లాన్ని కొట్టినట్టు కొడుతున్నాడు అమ్మా కొంచెం నా కోసమే నన్ను వెళ్ళి ఏం కావాలి నీకు ఈరోజు నీ పుట్టినరోజు కదా నీకు ఇష్టమని ఈ కేక్ తీసుకొచ్చాను పుట్టినరోజు అంటే ఇలాగ ఆఫీస్కి వచ్చేయడమేనా మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే నీలాగ ఆఫీస్ అవర్స్లో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారా మిగతా వాళ్ళంతా నీ ఇంటికి వస్తారు నేను రాకూడదుగా తెలుసు కదా నేను ఇంటికి రాకూడదని చెప్పింది నీ మొహం చూడకూడదని నువ్వు అప్పుడప్పుడు ఇలా వచ్చి నా ప్రాణం తీయకు చిన్నప్పుడు ఎప్పుడు కేక్ అడిగేదానుగా కొంచెం తినమ్మా సంతోషం వెళ్ళిపోతాను నా పుట్టినరోజు చేసుకోవడానికి నాకు ఇష్టమైన కొనివ్వటానికి మా ఇంట్లో చాలా మంది ఉన్నారు నా కోసం నువ్వేమీ చేయక్కర్లేదు ఇది నాది నాకివు రే నేను చేశాక నువ్వు చేతులే ఎల్లా బయ్యా ఇటు ఎవ్వరికి వద్దు ఏంట్రా ఇది బాగుందా ముగ్గురు కలిసి స్నానం చేయండి పని అయిపోద్ది రోజు పొద్దున ఇదే గొడవ డోంట్ టచ్ నిన్న నా బట్టలు టచ్ చేస్తావు ఇవాళ నన్నే టచ్ చేస్తావా నీవన్నీ నాకు నచ్చు సారీ సారీయా ఏం సారీ చెప్తున్నావు రేపటి నుంచి నేను బయటకు వచ్చేటానికి నువ్వు బయట రాకూడదు అర్థమైందా మూవ్ 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 ఏం కావాలి హలో మిమ్మల్ని ఏం కావాలి మా అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు గోపి అనే ఒకడు రోజు ఏడిపిస్తున్నాడంటమ్మా ఇక్కడైతేనే మా సమస్య తీరుతుందని తెలుసుకుని వచ్చాను మీకేం కావాలి మా అమ్మాయి పెళ్లి కోసమని 20 కాసుల బంగారం కొనుక్కొని ట్రైన్లో వస్తున్నావమ్మా దిగే ముందు టాయిలెట్కి వెళ్ళి తిరిగి వచ్చేలోగా నా పెట్టి దొంగిలించారమ్మా చూడండి మీరందరూ నా దగ్గర హెల్ప్ అడగడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా చేస్తాను కానీ అందుకోసం మీరందరూ ఇంటికి రాకూడదు ఏదైనా ఆఫీస్కి వచ్చే కలవాలి ఓకేనా అబ్బా ఈ బ్రోకర్ గారు మన గురించి అందరికీ చెప్పేశాడేమో ఆటో ఆటో లగ్ది కబుల్ పోని 40 రూపాయలు అవుద్ది 40 ఏంటి అంతే 20గా నీకు ఇష్టమైతే ఎక్కువ లేకపోతే మానే ఏంటి రూడ్ గా మాట్లాడుతున్నావు నేనెవరో తెలుసా ఎవరో కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తున్నా నాకు తెలియక అడిగానమ్మా మీరు రండి మీరు ఎక్కడమ్మా మీరు రండి నేను 20 ఇస్తాను అసలు నువ్వు డబ్బులే పోతుంది తల్లి నీకు నమస్కారం రండి ఎక్కడ కమిషనర్ ఆఫీస్ అంటే చాలు అందరూ భయపడతారు పోని